నమస్కారం. గురు ఆయుర్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. నొప్పులు రకరకాలుగా ఉంటాయి. అవి కడుపు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు కూడా కావచ్చు. ఏ నొప్పి అయినా ఉపశమనం అయ్యేంత వరకు భూమి ఆకాశం ఒక్కటవుతాయి. అయితే పురుషుల ఎందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు నొప్పిలో నొప్పులు రకరకాలుగా ఉంటాయి. మరి ఈరోజు అటువంటి రకరకాల నొప్పుల్లో కడుపు నొప్పి గురించి తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మరి అతి భయంకరంగా వచ్చే ఈ కడుపు నొప్పి అనేది ఎందుకు వస్తుంది, కారణాలు తెలియజేయగలుగుతా? నమస్తే. ప్రధానంగా కడుపు నొప్పులు రావడానికి చెప్పండి డాక్టర్ గారు. కడుపు నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్క కారణం అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అది కడుపులో ఏదైనా అల్సర్స్ లాంటి సమస్య కావచ్చు, తర్వాత తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు, తర్వాత యూరినరీ అల్సర్స్ ఉండొచ్చు, కడుపులో ఏదైనా బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, తరచుగా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉండొచ్చు. సో అలాంటి వాటి వల్ల అవే కాకుండా ఇంకా కూడా గాల్ బ్లాడర్లో సోర్స్ రావచ్చు, తర్వాత ప్యాంక్రియాస్ అంటాం, అంటే ముఖ్యంగా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసి మన శరీరం మన రక్తంలో రక్తపు నిలువలను నార్మల్లో ఉంచేటటువంటి ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియాస్ లో నుంచి ఉత్పత్తి అవుతుంది, లంగర్హాన్ పుటికల నుంచి ఉత్పత్తి అవుతుంది. అట్లా దానిపైన అంటే ఆ ప్యాంక్రియాస్ పైన వాపు వచ్చినట్లయితే, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ వచ్చినా, కెల్సిఫికేషన్ వచ్చినా, సో ఈ కారణాల వల్ల కూడా ఇంకా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే మనకు తరచుగా మలేరియా ఇన్ఫెక్షన్స్ రావడము, తరచుగా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి వాటి వల్ల స్ప్లీన్ కూడా ఎన్లార్జ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే స్ప్లీన్ ఎన్లార్జ్ వల్ల ప్యాంక్రియాస్ పైన వాపు రావడం వల్ల, కెల్సిఫికేషన్ రావడం వల్ల, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి గాల్ స్టోన్స్ రావడము, సో తర్వాత లివర్ పైన వాపు రావడం, ఇట్లాంటి కారణాల వల్ల ప్రధానంగా మనకు ఏమిటి అంటే పొట్టలో విపరీతంగా నొప్పి వస్తుంది. సో విపరీతమైనటువంటి ఆ పొట్ట నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ వ్యాధిని నిర్ధారణ అనేది ఎలా చేసుకోవాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారణ కన్నా మొట్టమొదటి వ్యాధి లక్షణాలు మనం తెలుసుకోవాలి, ఎలాంటి వ్యాధి లక్షణాలు వస్తాయి. సో ప్రధానంగా వచ్చేసి ఏంటి అంటే మనకు కడుపులో విపరీతంగా, అంటే ఎంత విపరీతంగా అంటే కత్తి తీసి, షార్ప్ కత్తి తీసి ఎవరైనా కానీ పొడిచినట్లయితే సో భయంకరంగా అతి భయంకరంగా నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ నొప్పి రావడానికి ప్రధానంగా విపరీతమైనటువంటి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, గిలగిల కొట్టేసుకుంటూ ఉంటాము. ఏం చేసినా వెంటనే ఏదైనా నొప్పి తగ్గాలి అన్న యొక్క దృక్పథంలో మనం ఉంటాం. సో ఇదొకటి. తర్వాత నొప్పి ఒకటే కాకుండా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడము, తర్వాత ఇంకా పైగా వచ్చేసేమో మనకు వామిటింగ్ సెన్సేషన్ రావడము, తరచుగా ఏదైనా తిన్నా వామిట్ అయిపోవడము, తర్వాత పొట్టలో ఏం తిన్నా కూడా నిలబడకపోవడం, వెంటనే వామిట్ అయిపోవడం, తర్వాత జీర్ణం కాకపోవడం, తర్వాత పొట్ట నొప్పి, తలదిరగడము, కళ్ళల్లో మంటలు, ఇట్లాంటివన్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో దీన్ని ప్రధానంగా మనం నిర్ధారణ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి సరస్వతమ్మ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సరస్వతమ్మ గారు చెప్పండి. హలో అండి. నాకు వెరికోస్ ఉన్నాయి సార్, వెరికోస్ కొంచెం ఎక్కువ సేపు నిలబడడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. సిన్స్ హౌ లాంగ్, ఎంత కాలం నుంచి మీకు ఇలాగ వెరికోస్ పెయిన్స్ ఉన్నాయి? నాకు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది సార్, సాక్షులు వాడతాంట. ఓకే. ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఓకే. అమ్మా చూడండి, ముఖ్యంగా మనకు ఈ ప్రధానంగా ఈ కాళ్ల పైన వెరికోస్ వెయిన్స్ లాంటివి ఉన్నప్పుడు, అంటే ప్రధానంగా మనకు వెయిన్స్ లో ఉండేటటువంటి రక్తనాళాల్లో ఉండేటటువంటి కవాటాలు అనేటువంటి ప్రధానంగా దెబ్బతిని ఉంటాయి. ఈ దెబ్బతిన్నటువంటివి పూర్తి స్థాయిలో మనకు పనిచేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నీరు చేరుకోవడం, కాళ్ళని బరువుగా మారుకోవడం, సో కాళ్ళల్లో కాళ్ళు నిస్సత్తుగా మారిపోయినట్టుగా ఉండడం, రాడ్లలాగా మారిపోయినట్టు ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి.
సో ఇదే కాకుండా ఇక ప్రధానంగా వచ్చేసి ఏంటంటే ఇంకా ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే కాళ్ళన్ని నీరు పట్టినట్టుగా ఉండడము, కొంచెం నీరు తగ్గకపోవడము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో మనం ప్రధానంగా ఏంటంటే రక్తం ఫ్రీగా వచ్చేటటువంటి ఔషధాలు వేసుకోవాలి. కాళ్ళ కింద ప్రధానంగా ఏమిటి అంటే దిండ్ల లాంటివి పెట్టుకోవాలమ్మా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏం చేస్తారంటే మహారాష్ట్రాది కాడ ట్వంటీ 25 ml పొద్దున్న 25 ml రాత్రి వేసుకోండి. తర్వాత పునర్నవాసం రాసుకోండి అమ్మా, పునర్నవాసం. సో 30 ml పొద్దున్న 30 ml రాత్రి కాచి చల్లార్చిన నీళ్లు తీసుకో కలుపుకొని తీసుకోవాలి. ఇది తీసుకున్నట్లయితే కాళ్ళపైన వాపులు తగ్గుతాయి. తర్వాత నడు నొప్పి తగ్గడానికి యోగరాజ కుక్కులు 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు మధ్యాహ్నం, 2 మాత్రలు రాత్రి. తర్వాత మహా నారాయణ తైలం తీసుకుని నడుం ప్రాంతంలో వేడి చేసి మర్దన చేసుకున్నట్లయితే నొప్పి అదుపులో ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్ గా కలవండి. ఓకే అండి డాక్టర్ గారు. ఇక గురు ఐ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కూడా కలిసి మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే సమస్య గురించి కడుపు నొప్పి గురించి చెప్తున్నారో, మరి ఈ సమస్యకు అలోపతిలో వైద్యం అనేది అందుబాటులో ఉందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది ఏ శాస్త్రంలోనైనా వ్యాధి నిర్ధారణ అనేది ప్రాపర్ గా జరగాలి. వ్యాధి నిర్ధారణ అంటే మనకు అది పలానా వ్యాధి అని ఖచ్చితంగా నిర్ధారణకు రావాలి. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ అబ్డామన్ చేయించుకోవాలి. చేయించుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఎలాంటి క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి వాపులు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనే విషయాలనే మనకు స్పష్టంగా అవగాహనలోకి వస్తాయి. ఇక తర్వాత ఈ చికిత్స విషయానికి వచ్చినట్లయితే అలోపతిలో సంపూర్ణమైనటువంటి చికిత్స అనేటువంటి అందుబాటులో లేదు. ప్రధానంగా కేవలం సింప్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే కేవలము మీకు పొట్టలో ఉబ్బరంగా వచ్చిందంటే పొట్ట నొప్పి తగ్గడం, నొప్పి తగ్గడము, తర్వాత మళ్ళీ వచ్చేసేమో మనకు ప్రధానంగా నాసియా ఉన్నట్లయితే నాసియా తగ్గడము, ఆ తర్వాత వామిటింగ్స్ అనేట్లయితే వామిటింగ్ తగ్గడము, నీరసం వచ్చినట్లయితే గ్లూకోజ్ లాంటిది పెట్టుకోవడం, తర్వాత ఇట్లాంటివి అంతే. ఓన్లీ సింప్టమేటిక్ రిలీఫ్ మాత్రమే ఉంటాయి. ఇక తర్వాత ఏదైనా మరీ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి స్టెరాయిడ్స్ లాంటివి వాడుకుంటారు. అంతకన్నా మించి వైద్యం లేదు. ప్రధానంగా మనకు ఇక్కడ స్ప్లీన్ అంటే ప్యాంక్రియాస్ పైన స్ప్లీన్ పైన వాపున్నట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయి, మలేరియా లాంటి తరచూ వస్తూ ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లివర్ పైన వాపున్నట్లయితే లివర్ కి సంబంధించినటువంటి చికిత్సలు తీసుకోవాలి. తర్వాత ఈ ప్యాంక్రియాస్ పైన వాపున్నట్లయితే ప్యాంక్రియాస్ పైన వాపును తగ్గించుకోవడానికి ప్రధానంగా ఎందుకు వస్తుందో కారణాలు తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకుని అది కూడా చికిత్స చేసుకోవాలి. అట్లా చికిత్స చేసుకునేటటువంటి నైపుణ్యత అనేటటువంటిది ఆధునిక వైద్యం అని పిలువబడే అలోపతిలో లేదు. కేవలం సింప్టమేటిక్ రిలీఫ్ మాత్రమే ఉంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే అలోపతిలో వైద్యం లేని దానికి మరి ఆయుర్వేదంలో ఏమైనా చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయా? చాలా చాలా అందుబాటులో ఉన్నాయి కదండి. మనము వెన్నునొప్పి సమస్యలలో ఆపరేషన్ లేకుండా తగ్గిస్తున్నాము. దానికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ కూడా మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. అంటే అలోపతిలో వైద్య చికిత్స లేనేటటువంటి ఎన్నో ఎన్నో రోగాలకు మనము సంపూర్ణమైన చికిత్సను చూపిస్తున్నాం. దాదాపు 5-6 ఏళ్ల క్రితం కూడా సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ లాంటిది వచ్చి అద్భుతంగా తగ్గిన వాళ్ళని కూడా మనం ప్రజెంట్ చేసాం. సో అదే మాదిరిగా ఈ ప్యాంక్రియాస్ పైన వచ్చేటటువంటి వాపుకు కూడా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఇంత క్రితం కూడా నేను చెప్పుకున్నాను చాలా కేస్ స్టడీస్ కూడా. సో ఒకటి ఏమిటంటే ఇక్కడ ఒకసారి ఒక 10 సంవత్సరాల క్రితం కూడా చాలా మంది ముఖ్యంగా యువతలో కానీ ఇటీవల కాలంలో కూడా చూస్తూ ఉన్నాం ఇట్లాంటి రోగాలు. కానీ ఒక అద్భుతమైనటువంటి కేస్ స్టడీ నేను చెప్తాను. ఏంటంటే ఒక అమ్మాయికి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి ఇలాంటి ఈ రోజు మనం చెప్పుకున్న సింప్టమ్స్ లాంటి సింప్టమ్స్, కడుపు నొప్పి, నాసియా, కళ్ళు తిరగడము, కడుపు ఉబ్బరము, నొప్పి, అన్నం తినలేకపోవడము, తిన్నది వాంతి చేసుకోవడం ఇట్లాంటి లక్షణాలతో అంటే ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ పైన వాపున్న లక్షణాలతో సో అలోపతి చికిత్స చేసుకుని ఇంక చికిత్స లేదు ఇది ఏంటి అని అంటే కాలేజ్ మనకి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ పరిస్థితులలో మన దగ్గరకు వస్తే 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక షీ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్. అలా చెప్పాలి అంటే కొన్ని వందల కేసులు అలా తగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆయుర్వేద వైద్యం చేత ఈ ప్యాంక్రియాటైటిస్ అనేటటువంటిది సింప్టమేటిక్ రిలీఫ్ ఇవ్వడమే కాకుండా
సంపూర్ణంగా తగ్గినటువంటి చికిత్స మార్గాలు ఒక్కొల్లలుగా ఉన్నాయి. ఓకే, ఇక గురు ఐ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఐ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా డాక్టర్ గారిని కలిసి మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం పొందొచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, వయసు తేడా అనేది లేకుండా ఎవరికైనా అనేది కడుపు నొప్పి అనేది రావచ్చా? అంటే రావచ్చమ్మా, ఎవరికైనా రావచ్చు. అంటే దీనికి ప్రధానంగా ఏమిటి అంటే గాల్ స్టోన్స్ లాంటివి ఏర్పాటవడం. అంటే గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు రావడం, ఆ పిత్తాశయంలో ఉండే రాళ్ళు, తర్వాత ఆల్కహాల్ ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఈ ప్యాంక్రియాటైటిస్ అనేటటువంటి వ్యాధి వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువంది. ఇంకా కొన్ని కారణాలు మనకు తెలియని కారణాలు. ఓకే డాక్టర్ గారు, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఆహార పదార్థాల విషయంలో కానీ, లేకపోతే జంక్ ఫుడ్ లాంటివి తరచుగా తీసుకోవడం కానివ్వండి, మసాలాతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, ఇట్లాంటి ఆహార పదార్థాల వల్ల కూడా మనకి ఇలాంటిది వచ్చేటటువంటి ఆస్కారం ఉందని చెప్పని మనం చెప్పుకోవాలి. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. రామకృష్ణ గారు, హలో. హలో, చెప్పండి, మీ సమస్య ఏంటి? చెప్పండి. హలో డాక్టర్, నమస్కారం అండి. నమస్తే అండి, నమస్తే, పెట్టి చెప్పండి. సార్, బాగా హెడ్ఏక్ ఉంటుంది సార్, సడన్ గా హెడ్ఏక్. ఎట్లా అంటే సివియర్ గా ఉంటుంది హెడ్ఏక్ సడన్ గా. ఎప్పటి నుంచి వస్తుంది అలాగా హెడ్ఏక్? ఇది ఈ మధ్య అండి, 3-4 డేస్ అవుతుంది. అట్లా మీకు లైవ్ చూసి సరంగా కాల్ చేసిన గుర్తొచ్చి. ఏమండి? మీ లైవ్ చూసి సరంగా గుర్తొచ్చి కాల్ చేసి. 2 డేస్ అవుతుంది, 2 డేస్ నుంచి వస్తుంది. ఒకటి 2 డేస్ నుంచి సడన్ గా వస్తుంది పెయిన్. ఇంకెక్కడ డాక్టర్ హాస్పిటల్ చూపించలేదు ఇంతరు ఎక్కడ. ఓకే, మంచిదండి, మంచిది. నేను చెప్తానండి, మందు చెప్తాను, రాసుకోండి. సూత్ శేఖర్ రస్, సూత్ శేఖర్ రస్, సూత్ శేఖర్ రస్, 2 టాబ్లెట్స్ పొద్దున్న, 2 టాబ్లెట్స్ రాత్రి. రెగ్యులర్ గా ఒక 2 వారాల పాటు తీసుకోండి. తర్వాత మెంటాట్, MENTAT, మెంటాట్, మెంటాట్ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక టాబ్లెట్ తీసుకోండి, 2 వారాలు తీసుకోండి. ఓకేనా? సో ప్రధానంగా తలనొప్పులు రావడానికి ఏమిటి అంటే సైనసైటిస్ ఉండడం వల్ల వస్తుంది. ఓకేనా? చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ గా ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, కళ్ళు ఆప్టిక్ నర్వ్ పైన ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు తలనొప్పి వస్తుంది. తర్వాత ఎప్పుడైనా ఏదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు, బీపీ ఏదైనా షూట్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఆహారం అనేటటువంటి తీసుకునేటప్పుడు యాసిడ్ లాంటిది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి. తలనొప్పి అనేది ఒక కేవలం ఒక లక్షణం మాత్రమే, అనేక అనేక సమస్యల్లో భాగంగా మనకు ఈ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇలా మందులు వేసుకోండి, వేసుకున్న తర్వాత తగ్గుతుంది. ఒక్కసారి మీరు గమనించండి, ఏ కారణం వల్ల వచ్చేటటువంటి ఆస్కారం ఉందో చూడండి. అయితే ఇప్పుడు సమాజంలో చాలా మంది ఆయుర్వేదం అనేది చాలా స్లోగా పనిచేస్తుంది, ఇలా రకరకాలుగా అంటుంటారు. మరి మీరు చూస్తేనేమో ఆయుర్వేదం అద్భుతంగా పనిచేస్తుంది, చాలా తీక్షణంగా పనిచేస్తుందని అంటున్నారు. మరి దీనికి సమాధానం, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత చెప్పండి. హలో, హలో చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పమ్మా, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, మాకు గత కొంతకాలంగా బాగా మెడ నొప్పి, వెన్నుమూస నొప్పి ఉందండి. చూపించుకుంటే స్పాండిలైటిస్ అన్నారు. అది కళ్ళు తిరగటము అలా ఉంది అండి. అది దీనికి ఏదైనా మందు చెప్తారా డాక్టర్ గారు? ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే, అంటే మీ వాయిస్ బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే, మీరు ఒక 45-50 ఇయర్స్ ఉండేటటువంటి ఆస్కారం ఉందని నేను అనుకుంటున్నాను. అమే కరెక్ట్ సార్? అవునండి. సో ముఖ్యంగా వెన్ను పూసలు ఇటీవల కాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, కాల్షియం లోపాల వల్ల, ప్రధానంగా మెడ ప్రాంతంలో ప్రెషర్ ఎక్కువడం వల్ల, మెడంతా సాగిపోయి ఉండడం వల్ల, తర్వాత అక్కడ ఉండేటటువంటి వెన్నుపూసల్లో ప్రధానంగా డీజనరేషన్ రావడం వల్ల, ఎముకల్లో దాంట్లో ఉండేటటువంటి గుజ్జు అనేటటువంటి ప్రధానంగా తగ్గిపోవడం మూలాన మనకు ఈ యొక్క స్పాండిలోసిస్ అనేటటువంటి, లంబార్ స్పాండిలోసిస్ అనేది కానివ్వండి,
సర్వైకల్ స్పాండ్లోసిస్ అనుకోండి కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి రావడం వల్ల అందులో ఉండే స్పేస్ తగ్గిపోయి డిస్కుల మధ్యలో ప్రెషర్ క్రియేట్ అయిపోయేసి అక్కడ ఉండేటటువంటి అప్పర్ లింబ్స్ లోవర్ లింబ్స్ లో ప్రధానంగా చేతుల్లో తిమ్మిరి రావడం, కండరాలు పట్టేయడం, బలహీనంగా మారిపోయినట్టుగా ఉండడం, డ్రాగింగ్ పెయిన్ విపరీతంగా లాగేస్తున్నట్టుగా ఉండడం, మెడ పట్టేయడం, నడుము పట్టేయడం, సో ఒక రకంగా శరీరం అంతా నీరసంగా ఉన్నట్టుగా మారుతుంది. సో దీనికి ఆయుర్వేద ఔషధాలు అసలు క్రానిక్ ఉన్నప్పుడే అద్భుతంగా పనిచేస్తాయంటే బిగినింగ్ స్టేజ్ చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు నమ్మకము ప్రధానంగా లేకపోవడం వల్ల మనం ఔషధాలు వాడట్లేదు. సో పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా దానివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆయుర్వేద ఔషధాలు కనుక వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా మన యొక్క సమస్యలను నిశ్శేషంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. సో కాబట్టి రాసుకోండి గురు గారు. సో దశమూలారిష్ట, దశమూలారిష్ట, బలారిష్ట, దశమూలారిష్ట, బలారిష్ట. సో వీటిని తీసుకోండి, రెండింటిని 450 ml బాటిల్స్ ఉంటాయి తీసుకోండి. తీసుకొని వాటి రెండు కలపండి. కలిపిన తర్వాత 30 ml పొద్దున్న, 30 ml మధ్యాహ్నం, 30 ml రాత్రి కాచి చల్లార్చిన నీళ్లు 60 ml దానికి యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా లాక్షాది గుగ్గులు 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు మధ్యాహ్నం, 2 మాత్రలు రాత్రి. యోగరాజ గుగ్గులు పొద్దున్న 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు. ఒక 2 నుంచి 3 వారాలు వాడిన తర్వాత ఇవే కాల్ టు మీ అద్భుతంగా తగ్గుతుంది. దాంతోపాటుగా బల అశ్వగంధాది తైలం, బల అశ్వగంధాది తైలము, క్షీరబల తైలము, బల అశ్వగంధాది తైలము, క్షీరబల తైలం, ఇవి రెండు తీసుకొని మంచిగా రెండింటిని మంచి కంపెనీ కొనుక్కోవాలి. బాగా జాగ్రత్తగా ఆయుర్వేద మందులు తయారైతే మంచి కంపెనీ మందులు తీసుకున్నట్లయితే ఔషధాలు తీక్షణంగా పనిచేస్తాయి. అవి మంచిగా కలిపి మెడ ప్రాంతంలో మర్దన చేసి, నడుములో నొప్పి ఉంటే నడు ప్రాంతంలో మర్దన చేసి వేనీళ్ళతో కాపడం పెట్టండి. అది అలాగే ఉంచండి రాత్రి అంతా కూడా. పొద్దున్న సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయండి, శుభ్రంగా నొప్పులు తగ్గుతాయి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లికి ఇసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు. అయితే డాక్టర్ గారు చెప్పండి, మీ మాటల్లోనే ఇందాక ఏదైతే ప్రశ్న ప్రేక్షకుల తరపు నుంచి మేము అడగడం జరిగిందో దానికి మీ నుండి ఇప్పుడు వివరణ కోరుతున్నాం. సి నేను దీనికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సి ఇప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండేటటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోతులను పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు కోతులను? ముఖ్యంగా ఒక బ్యాంబూ స్టిక్ లో ఒక విష పదార్థం, చెట్టు యొక్క బార్క్ లో నుంచి తీసి తయారు చేసిన విష పదార్థాన్ని ఓ పుల్లలకు పెట్టేసి ఆ పుల్లలను బ్యాంబూ స్టిక్ లో పెడతారు. ఈ పద్ధతి ఈవెన్ న్యూ గినియా తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కంబోడియా అడవులలో కూడా చేస్తారట. అంటే అవి పెట్టి ఊత్తారు, ఊతే ఆ పుల్లలు ఎగిరిపోయేసి కోతుల యొక్క పొట్టలో కూర్చుకొని అవి కలుదొరి పడిపోతాయి డమాల. అంటే చూడండి, మరి కేవలం ఒక చెట్టు బార్క్ లో ఉండేటటువంటి పదార్థం చేత తయారు చేసింది అంత తీక్షణంగా పనిచేసినప్పుడు ఆయుర్వేద ఔషధాలు తీక్షణంగా ఎందుకు పనిచేయవు? ఒక మాట మేము ప్రేక్షకులను కూడా అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ భద్రాచలం అడవులలో ఉండేటటువంటి ట్రైబల్స్ ఏం చేస్తారంటే చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేపలను నిద్రపుచ్చేస్తారు. ఒక రకమైనటువంటి ఆకురసాలను తీసుకొచ్చి చేపలు తిరిగే ప్రాంతంలో పోసేస్తారు. అప్పుడు వెంటనే చేపలు కలుపుకొని బెంబేలు ఎత్తిపోయేసి కళ్ళు తేలిచి పడిపోతాయి. వెంటనే చేపలు పట్టుకొని గుట్టలు వేసేసుకుని వచ్చేస్తారు. ఇది ఎంత తీక్షణంగా పనిచేసింది చెప్పండి. ఇది ఔషధమే కదా, అది కూడా ఇందాక చెప్పింది కూడా ఔషధమే. సో ఆయుర్వేద ఔషధాలు జాగ్రత్తగా సేకరించి ఆయుర్వేద ఔషధాలను శుభ్రపరిచి చక్కగా గనక వాడుకున్నట్లయితే తీక్షణంగా పనిచేస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మార్ఫిన్ కానీ అంటే తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఈ పపాయి అంటాం. పపాయి అంటే మనం ఏంటంటే ఈ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తారు, అవి కూడా ప్లాంట్సే కదా, గాంజాయి కూడా ప్లాంట్సే కదా. దాంట్లో నుంచి తయారు చేసినటువంటి మందుల ద్వారా అనెస్థీషియాకి సంబంధించిన డ్రగ్స్ కనిపెట్టారు. అర్థమైందా? అంటే ప్లాంట్సే కావచ్చు కాక, పిచ్చి మొక్కల్లా ఉండొచ్చు కాక, అవి చాలా తీక్షణంగా పనిచేస్తాయి. తత్తూర పత్రం ఉంది, దాంట్లో అట్రోపిన్ ఉంటుంది, అది గనుక ఎవరైనా కానీ చేతులకు రాసుకుంటే కలుదురి పడిపోతారు. దీన్ని బట్టి చెప్పండి, ప్లాంట్స్ అనేవి ఎంత తీక్షణంగా పనిచేస్తున్నాయో చూడండి.
వాటిని యుక్తియుక్తంగా వాడుకోవాలి. మనం ఎప్పుడూ మురిగిపోయినవి కులిపిపోయినవి తీసుకొచ్చి ఔషధాలు తయారు చేస్తే ఏం పని చేస్తారు చెప్పండి. కాబట్టి నేను ప్రధానంగా చేసేది ఏమిటంటే ఆయుర్వేద ఔషధాలను చక్కగా తయారు చేసుకుంటాం, ఐడెంటిఫై చేసి మంచిగా ఉండేటటువంటి డ్రగ్స్ ను తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసుకుంటాం కాబట్టి ఔషధాలు తీక్ష్ణంగా పనిచేస్తున్నాయి. కానీ జనసామాన్యంలో ఉండేటటువంటి అలవాటు ఏమిటంటే ఆయుర్వేద ఔషధాలు తీక్ష్ణంగా పనిచేయవని ఒక రకమైనటువంటి దురభిప్రాయం ఉంది. పైగా కూడా ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే కంపెనీలు కూడా R&D ఫెసిలిటీస్ అనేటువంటి సంపూర్ణంగా లేకపోవడం వల్ల కూడా ఈ దుస్థితి వస్తా ఉంది. అందుచేత ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ లో చక్కగా పనిచేయగలిగితే గానీ ప్రజలు గుర్తించట్లేదు. అందుచేత మంచి ఆయుర్వేద డాక్టర్లు, వ్యాధి నిర్ధారణ చేసేవాళ్ళు వ్యాధిని బాగా అంటే ఏ స్టేజ్ లో ఉందో కూడా తెలుసుకుని దానికి తగిన విధంగా డోస్ ఫిక్స్ చేసినప్పుడు రోగం అనేటటువంటిది తగ్గుతుంది. ఇందాక చెప్పుకున్న ప్యాంక్రియాటైటిస్ విషయంలో కూడా ముఖ్యంగా ప్యాంక్రియాస్ పైన వచ్చే వాపును అద్భుతంగా తగ్గిస్తుంది, క్యాల్సిఫికేషన్ తగ్గిస్తుంది, ఇక సిమ్టమేటిక్ రిలీఫ్ అనేటువంటి వాంతిని తగ్గిస్తుంది, తర్వాత డైజెషన్ చేస్తూ ఉంది, తీసుకున్న ఆహారాన్ని నొప్పి రాకుండా చేస్తుంది. ఇట్లాంటి ఔషధాలు కూడా ఆయుర్వేదంలో పుష్కలంగా ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే ప్రజలు ఆయుర్వేద వైద్యం అనేది చివరి దశలో వచ్చినటువంటి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే లాస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. చాలా వరకు రోగాలలో ఫస్ట్ ఆప్షన్ కి కనుక ఆయుర్వేదం కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. పైగా అనుభవస్తున్నటువంటి ఆయుర్వేద డాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ 100 డ్రగ్స్ రాకుండా అతి తక్కువ డ్రగ్స్ తో కూడా వైద్యం చేయగలిగేటటువంటి నిష్ణాతత్వం కూడా ఆయుర్వేద వైద్యంలో ఉంది. వ్యాధి నిర్ధారణ, వ్యాధి అవస్థ, ఆ వ్యాధికి కరెక్ట్ అయినటువంటి డ్రగ్ తీసుకోవడం, ఆ డ్రగ్ కూడా క్వాలిటీ ఓరియంటెడ్ గా ఉండడం అనేది చూసుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యం అనేది గొప్పగా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేసి నిరూపించి చూపిస్తాను. ఓకే డాక్టర్ గారు, ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు, లేక పర్సనల్గా కూడా కలిసి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, మీరు ఇప్పుడైతే ఏదైతే చెప్పారో ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఎక్కువ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నమ్మకం పెడుతున్నారని, అలా అయితే చూసుకుంటే మనకి ఫస్ట్ ముందు అలోపతి మందులు వాడాకే ఆ తర్వాత ఆయుర్వేదం ప్రయత్నం కూడా చేద్దామని అనుకుంటున్నారు కొంతమంది, మరి అలా చేయడం వల్ల వైద్యం అనేది ఏమైనా డిలే అవుతుందా? ఫస్టే ఆయుర్వేదానికి వస్తే ఇంకా మంచి రిజల్ట్ ఎందుకంటే అలోపతి అనేది గొప్ప సైన్స్, దాని ముందర ఇంకెవరు పోటీకి రాలేరు, ఆ సైన్స్ భూమిని ఎక్కడా లేదని అనుకుంటున్నారు. కానీ అలా ఏం లేదు, అదొక రకమైనటువంటి ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల ఆ యూరోపియన్ సిస్టమ్ అలా క్రియేట్ చేశారు. కానీ వాస్తవానికి అలా ఏం లేదు అసలు. వాస్తవానికి మనకు చాలా రోగాలలో ట్రీట్మెంటే లేదు చెప్పాలంటే. సో కాబట్టి ప్రజలు అలా ఫస్ట్ ఆప్షన్ కింద దాన్ని తీసుకునే బదులు ఫస్ట్ ఆప్షన్ కిందనే ఆయుర్వేద వైద్యాన్ని తీసుకున్నట్లయితే మొట్టమొదలే ఒక సమస్య వస్తే, ఓ ఈ రోగానికి అక్కడ ఇక్కడ వైద్యం లేదు, ఇక్కడ మాత్రమే వైద్యం ఉంది, మంచి వైద్యుని నేను ఎంచుకోవాలి అని అనుకున్నట్లయితే అతి తక్కువ ఖర్చు చేత అత్యంత సునాయాసంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. నేను అది చాలా సందర్భాల్లో సాక్ష్యాధారాలతో సహా చెప్పాను. నిన్నటి ఎపిసోడ్ లో నేను చూపించాను, ఒక కుర్రాడు ఎక్కడ పాపం ఆయన నర్సరావుపేటను ఇక్కడ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చాడు. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారికి నా దగ్గర వైద్యం చేయించాడు. సర్వికల్ కార్డ్ కంప్రెషన్ కోసం చికిత్స లేదు. అట్లాంటిది చికిత్స చేసుకొని 10 సంవత్సరాలు అయినా కూడా ఆ లక్షణాలు తిరగబెట్టలేదు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? నేను చెప్పిందే అర్థం కావాలి, అంతకన్నా మించి లేదు ఇంకా సబ్జెక్ట్. ఎందుకంటే వైద్యం అనేటటువంటిది అంత అద్భుతంగా పనిచేస్తామని, అక్కడ చికిత్స లేదండి, ఇక్కడ అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే దీని అర్థం ఏంటి? ఆయుర్వేదము ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తా ఉంది, దాంతో పాటుగా మనకు రోగాన్ని కూడా ఖచ్చితంగా తగ్గిస్తుంది అన్న విషయము సాక్ష్యాధారాలతో సహా నిర్ధారణ అవుతా ఉంది.
అయితే డాక్టర్ గారు, ఇప్పుడు అలోపతి మెడిసిన్ లో కొన్నిసార్లు మనం ఆ వైద్యం చికిత్స అనేది తీసుకున్నప్పుడు అప్పుడైతే తగ్గిపోతుంది, బాగానే ఉంటుంది, కానీ రోజులు గడిచిన కొద్దీ మళ్ళీ ఆ రోగం అనేది తిరగబెడుతుంది. మరి అలాంటి పరిస్థితి ఏమైనా ఆయుర్వేదంలో ఉంటుందంటారా? అట్లాంటిది ఎట్టి పరిస్థితులు లేదండి. వాస్తవం చెప్పాలంటే, ప్రధానంగా చెప్పాలి అంటే, రోగం అనేటటువంటిది ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని చికిత్స కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు మేము పోటీలో లేమని వాళ్లే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అది వాళ్ళు రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటి, ఉపశమనాన్ని చికిత్స కింద చెప్పేసుకుంటున్నారు, డబ్బా వాయించుకుంటున్నారు. రెండోది, ఇది ఎవరు ఏమీ చేయలేరని చెప్తా ఉన్నారు చాలా మంది వైద్యులు. ఇది ఎవరు ఏం చేయలేరు, ఈ రోగానికి మందే లేదని ఓ గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. సో నీ దాంట్లో వైద్యం లేకపోయినంత ఇతరుల దాంట్లో వైద్యం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? నీకున్న అనుభవం ఏమిటి? ఇదంతా కూడా ఏంటంటే, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాంటి మాటలే తప్ప మరొకటి కాదు. సో ఆయుర్వేద వైద్యంలో అద్భుతంగా తగ్గుతాయి, తగ్గిన తర్వాత మళ్ళీ రోగం రానే రాదు. నేను అట్లాంటివి ఇప్పటికే నేను బోల్డ్ అని కేస్ స్టడీస్ చూపించాను ఎన్టీవీకి, స్టూడియోN కు, ఇంకా కూడా చూపిస్తాను నేను. కాబట్టి ఇది కేవలము దాంతో పోల్చుకోవడం కాదు, మాతో తగ్గుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గవని ప్రేక్షకులు అడగాలి. ఇప్పుడు మహేష్ బాబు దగ్గర ఆయుర్వేద వైద్యం ఇంత అద్భుతంగా పనిచేసినప్పుడు నీ దగ్గర ఎందుకు పనిచేయట్లేదు, నీలో లోపం ఎక్కడుంది అని అడగాలి. నీ దగ్గర రోగం తగ్గట్లేదని ఎందుకు అంటున్నావు? నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చెయ్యాలి. ఇంత గొప్పగా మాట్లాడతావు కదా, ఎందుకు చెయ్యట్లేదు అని ప్రేక్షకులు అడగాలి. అది ప్రజల్లో ఉంది లోపం అసలు. దానితో మనల్ని పోల్చుకోవడం కాదు, ఇక్కడున్న దానితో దాన్ని పోల్చుకున్నట్లయితే నిజము అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో, డాక్టర్ గారిని అడగాలి ఎందుకు తగ్గట్లేదు అని, మరి ప్రజలు ఎందుకు ఆ ప్రశ్న అడిగే సాహసం చేయట్లేదు? ఆయుర్వేద డాక్టర్ని అయితే ఇది ఇలా ఉంది అది అలా ఉందని 100 ప్రశ్నలు అయితే వేస్తారు మీ మాటల్ని బట్టి తెలుస్తుంది, మరి ఇంగ్లీష్ డాక్టర్ని ఎందుకు అడగలేకపోతున్నారు? నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నామండి. ఇంతకు ముందు రాజకీయ నాయకులు ఎన్టీ రామారావు సమయంలో ఏం చేసేవారండి? ప్రశ్నలు విపరీతంగా అడిగేవారు. ఎన్టీ రామారావు గారు అట్లాంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు, స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇక తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు, అటల్ బిహారీ వాజ్పేయి చెప్పేవారు. సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు. కానీ ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు జర్నలిస్ట్ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, బెంబేలు ఎత్తిస్తూ ఉంటారు. సో ఇదేంటిది, ఇది ఒక రకమైనటువంటి ఎత్తివేసే ధోరణి అంటారు దాన్ని. అంటే నిజాన్ని ఒప్పుకోకుండా విషయాన్ని పక్కదారి పట్టించి మాట్లాడడం. సో ఇంగ్లీష్ వైద్యులు అంటే మనకి ఏమైపోయింది, వాళ్ళు ఎప్పుడైనా అవసరానికి వస్తారో ఏమో, ఈ ఆపత్కాలంలో ఏం పెంట పెడతారో ఏమో అన్న భయమే తప్ప మరొకటి కాదు. వాస్తవానికి ప్రజలు అడగాలి, ఇక్కడ తీసుకున్నంత చొరవ అక్కడ ఎందుకు తీసుకుంటలేరో, నాకు తెలియదు. అది ప్రేక్షకులని మీరు అడగాలి, ప్రేక్షకులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు మీరు ఎందుకు అడగట్లేదని మీరే అడగాలి. మీరు ప్రత్యూష గారు మీరు అడగాలి, ఎందుకంటే మేము అడిగే ప్రశ్న కాదు, మేము అడుగుతూనే ఉంటాం ఎందుకు అడగట్లేదు. అడిగామండి, తప్పకుండా అండి. మరొక ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఇంతవరకు, ఇది ఇవాళ ఎపిసోడ్ గురు ఆయకే కార్యక్రమం. నమస్కారం.